ఈరోజు మన శేర్లింగంపల్లి నియోజకవర్గం బసవతారకమ్మ నగర్లో ఉచిత హెల్త్ క్యాంపు ముఖ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాము. దీనికి సమయం కేటాయించి పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్న ఆర్ఎంపీ ఎంపీ సోదరులు హాజరైనందుకు వారికి ముఖ్యంగా శిరసొంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం ముఖ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున. అయితే ఈ కార్యక్రమం ఎందుకనంటే నా పెద్ద కుమారుడు 9 సంవత్సరాల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. ఆ 9 సంవత్సరాల నుంచి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతీ నెల 22వ తారీఖు నాడు నా సొంత ఖర్చులతోటి నా కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ముఖే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద బీద ప్రజలకు ఉచిత ఏరియా ఏదైతే ఏరియాలలో ఏజెన్సీ ఏరియాలు ఈ మురికివాడలు మరియు ఏదైతే వీకర్ సెక్షన్ కాలనీలు ఉన్నాయో అక్కడ వచ్చి మేము ప్రతి నెల 22వ తారీఖు నాడు చాలామంది ఆర్ఎంపీ ఎంపీలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ సమయాన్ని కేటాయించి వారికి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, అయితే ఇంకా రాను రాను ముందు ముందు కూడా ప్రతి నెల ఇంకా మందులు, పండ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఓఆర్ఎస్లు, ప్రోటీన్ ఎక్స్ పౌడర్సు, హార్లిక్స్లు, సిరిలాక్స్ ఈ విధంగా ఇప్పటికే ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇంకా రాను రాను కూడా ఇంకా ఆర్థికంగా కొంచెం మా కుటుంబ సభ్యులతోటి కూడా మాట్లాడి ఈ ట్రస్ట్కి ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా పేద బీదర ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ముందుకొస్తున్నాం. అయితే ఇప్పుడు సుమారుగా 50-60 మంది ఇక్కడ మహిళా సోదరిమణులు మరియు పిల్లలు ఈరోజు బిస్కెట్లు, పండ్లు, ఓఆర్ఎస్లు, సిర్లాక్, ప్రోటీన్ ఎక్స్ పౌడరు మరియు అరటి పండ్లు, బట్టలు అవి కూడా ఉచితంగా వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఆత్మకు శాంతి కలగాలని, మా కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ, అయితే ఈరోజు చేసిన కార్యక్రమము ఏదో మాకు సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఉన్నంతలా నా సొంత ఖర్చులతోటి నేను ఇది చేస్తున్నా కాబట్టి మునుముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆలోచన కూడా ఉంది. ఖచ్చితంగా చేస్తా. ఆ భగవంతుడు కూడా సహకారం ఉండాలి. మా ముఖేష్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను.